మానిఫెస్టోలో చెప్పని కూడా మేము చేసి చూపించామంటారు కేసీఆర్ దళిత బంధు చెప్పలేదు అంత ముందు కళ్యాణ మస్తు షాది మొబారాకి ఇవి చెప్పలేదు చెప్పని చాలా చేశాం రైతు బంధు కూడా అంత ముందు మానిఫెస్టోలు పెట్టలేదు అంటున్నారు చెప్పని చాలా చేశారు కొడుకును బిడ్డను మంత్రి అల్లుని మంత్రులు చేస్తామని చెప్పలేదు బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేస్తామని చెప్పలేదు సంతోష్ రావును రాజ్యసభ చేస్తామని చెప్పలేదు వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేస్తామని చెప్పలేదు కాళేశ్వరాన్ని నలభై వేల కోట్ల నుంచి లక్ష యాభై ఒక్క వేల కోట్లకు పెంచి లక్ష కోట్లు దోపిడీ చేస్తామని చెప్పలేదు మిషన్ భగీరథ పన్నెండు వేల కోట్ల దాన్ని యాభై వేల కోట్లు చేసి దోసుకుంటామని చెప్పలేదు కమిషన్ కాకతీయ ఎనిమిది వేల కోట్ల దాన్ని ముప్పై వేల కోట్ల రూపాయలు పెంచి ఇరవై రెండు వేల కోట్లు దోసుకుంటామని చెప్పలేదు కోకపేటలో భూములు అమ్ముకుంటామని చెప్పలేదు ధరని తెచ్చి లక్షల ఎకర ఎకరాలను ఆక్రమించుకుంటామని చెప్పలేదు హైదరాబాద్ నగరం చుట్టూతా పదివేల ఎకరాల భూదోపిడికి పాల్పడతామని చెప్పలేదు జన్వాడలో వంద ఎకరాల వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకుంటామని చెప్పలేదు గజ్వేల్లో వెయ్యి ఎకరాల పెద్ద గడి నిర్మించుకుంటామని చెప్పలేదు ఇట్లాంటివి చాలా చెప్పనివన్నీ అన్నీ చేసిండ్రు మేము కూడా అదే అంటున్నాము కాళేశ్వరం మీరు మాట్లాడారు ఇప్పుడు కాళేశ్వరం అయితే మేడిగడ్డ అన్నారం సుంధీలా కట్టారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఖర్చు అయితే పెట్టారు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని ఎట్లా రైతులకు సద్వినియోగపరుస్తారు మళ్ళీ మీరు రీ రీడిజైన్ చేస్తారా దాని మీద ఏమైనా విజన్ ఉందో రెడ్డి అది అంటే కేసీఆర్ లేకపోతే కొంతమంది బుర్రలేని వాళ్ళు చేసే వితండవాదం వాళ్ళు దోసుకోవాలనుకున్నారు దాన్ని పూర్తిగా విధ్వంసం చేసారు మన కళ్ళ ముందలనే కూలిపోయింది మూడేళ్ళు తిరగకముందే వందేళ్ళు ఉండాల్సిందే పుట్టుకుమని కూలిపోయింది పర్ర పర్రవాసింది అది పుట్టుకుమని కాదు ఎక్స్టెన్షన్ జాయింట్కు దానికి రాహుల్ గాంధీకి తేడా తెలియదు కేటీఆర్ ట్వీట్ చేశాడు మీకు వెన్నెంక ఎరిగింది అనుకో ఏముంది ఒక బొక్కనే ఎరిగిందని వాడని అనుకుంటాడా మనిషికి కుప్పగా కూలిపోయాడు మంచాన పడ్డాడని అనుకుంటాడా బ్యారేజ్లు అనేటివి వెన్నెంక లాంటివి ప్రాజెక్టు ఆ బ్యారేజ్లే కుంగిపోయినాయి మూడేళ్ళకే ఇంకా వితండవాదం చేయడం కప్పిపుచ్చుకోవడం ఎదురుదాడి చేయడం ఈ ఈ ఈ ఈ హౌలా మాటలు మాట్లాడమని చెప్పుండ్రి మా మానేయమని చెప్పుండ్రి ముఖ్యమంత్రికి ఐటీ మంత్రికి సాగునీటి పారుదల శాఖ మంత్రికి అసలు బ్యారేజ్కి డ్యామ్కి తేడా తెలియదు డ్యామ్లో లేకపోతే రిజర్వాయర్కి ఉన్న తేడా తెలియదు ఏమి తేడాలు తెలియకుండా ఎట్లా పడితే అట్లా ఇసుక మీద మేము బ్యారేజ్ కట్టినాం ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగిందని ఇంత బుర్ర లేకుండా జ్ఞానం లేకుండా కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఇక రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ఒక బ్యారేజ్ వలిగిందని సాంకేతిక నిపుణులు వచ్చి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కాదని ఇంకా కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేయాలని చూడడం అనేది వాళ్ళ మూర్ఖత్వం